తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని గత 17 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని రాపూరు అంగన్వాడీ ఉద్యోగులు మండిపడ్డారు. గురువారం రాపూరులో వారు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ, తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, న్యాయబద్ధంగా జగన్ ఎన్నికల ముందు ఇస్తామన్న హామీలను మాత్రమే నెరవేర్చమని కోరుతున్నామని తెలిపారు. చాలీచాలని వేతనాలతో పాటు గత 2 నెలలుగా అంగన్వాడీలకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇకనైనా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై సత్వరమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాపూరు సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు. మాకు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జీతం గురించి కనీస వేతనం కావాలి అని మేము అడుగుతూనే ఉన్నాము. ప్రధాన డిమాండ్ మాకు అదేను. మాకు ఎంతసేపు ప్రధాన డిమాండ్ దాడి వదిలేసి, ఆ గ్రాట్యుటీ దే వదిలేసి మాకు ఎంతసేపు 62 ఏళ్ళకు పెంచుతాము, 62 ఏళ్ళది హెల్పర్లు మినీ వర్కర్లుగా చేస్తున్నారు, అది ఓకే సార్. ఇప్పుడు మాకు ప్రధాన డిమాండ్ కనీస వేతనం మాకు ఏమని మేము అదే మేము కోరుకుంటున్నది. ఇన్ని రోజులు సమ్మె, ఈ రోజుకి 17 రోజులు జరుగుతుంది. కనీసం మా గురించి ఆ మాట ప్రస్తావన పట్టించుకోవట్లేదు. ఇన్ని నెలల నుంచి మేము ఈ 4.5 సంవత్సరాల నుంచి ధర్నాలు ప్రతిసారి జరుపుతాను, విజయవాడ అన్ని దగ్గర చేస్తూనే ఉన్నాము, సమ్మె ఆ రోజు నుంచి చేస్తూనే ఉన్నాము. కనీసము ఇన్ని రోజులకి ఈ ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఇన్ని ఏళ్ళలో ఇన్ని ఈ విధంగా మమ్మల్ని ఇన్ని రోజులు రోడ్డు ఎక్కించేది అనేది ఇవే ఫస్ట్ టైం మాకు ఇన్ని రోజులు చేయటం కూడా. ఇన్ని నెలలు మేమేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మేము ప్రభుత్వ పాలనకి వ్యతిరేకమైతే కాదు అంగన్వాడీ వర్కర్లని. మేము ఆయన పాలనే కూడా మేము పాలనలోనే ఉండేవాళ్ళం. ఆయనే మాటకి వ్యతిరేకమైతే ఈ విధంగా చేస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? మేము ఈ ధరలకి అనుకూలంగా ఉండేదాని కోసమే కదా మేము పోరాడుతుండేది. మేమేమన్నా గొంతెమ్మ కోరికలైనా కోరుతున్నావా? ఈ ధరలకి మేము ఎట్లా బతకాలి? అందుకోసమే మేము ఈ కనీస వేతనము మాకేంటి, మా ప్రధాన డిమాండ్ ఇదేను. మాకు కొరవ డిమాండ్లన్నీ నెరవేర్చకపోయినా మాకు ఈ ప్రధాన డిమాండ్ వరకు ఇవ్వండి అని మరీ కోరుకుంటున్నాము. మమ్మల్ని ఈ విధంగా పట్టించుకోవట్లేదు అనేదే మా బాధ. ఒక ఇప్పుడు ఈరోజు మాకు ఈ ధరలకు అనుకూలంగానే కదా మేము అడుగుతుండేది 26,000 ఇవ్వమని. మీరు కనీసం అవతల ఇతర రాష్ట్రాల్లో గ్రాడ్యుటీ చేయంగా అందరికి అక్కడ చల్లంగా ఇక్కడ ఎందుకు చల్లటం లేదు? గ్రాడ్యుటీ ఇక్కడ అమలు ఎందుకు కావట్లేదు? సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది కదా, మరి గ్రాడ్యుటీ చేయట్లేదు. పండగ పోతే ఇస్తాము, మీరు విరమించుకోండి. ఈ కనీస వేతనం అనేది మామూలుగా మేము తర్వాత ఆలోచిస్తాము, తర్వాత చూస్తాము అనడము అసలు ఇది రేపు ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది, వీళ్ళు ఇట్లా విరమించుకొని పోతారు అనే ప్రభుత్వం ఈ కనీస వేతనము ఇచ్చే వరకు మేమైతే ఈ సమ్మెనైతే విరమించుకునేదే లేదు. ఇది ఇంకా ఉధృతంగా చేయాల్సిన పోరాటమే కానీ చేస్తామే కానీ మేమైతే వెనకడుగైతే వేయము. ఇది మరీ చెప్తా ఉన్నాం మేము సార్ వాళ్ళకి. మేమైతే వెనకడుగైతే వేసేదే ఉండదు. ఇది మటుకు మాకు నెరవేర్చేదాకా సరే మేము ఇట్లాగే పోరాడుతూనే ఉంటాము. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకే 2 త్రిపురా పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సోట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2, బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.